ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకా ఈ పండగ దెబ్బతో కరోనా వెళ్ళిపోవాలి, మళ్ళీ అన్ని మంచి మంచి హ్యాపీ హ్యాపీ డేస్ వచ్చేసేయాలి, మన కోరికలు అన్నీ తీరిపోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో వచ్చి నేను చెప్పాను కదా బ్లాగ్స్ ఏం తీయడం లేదు, సో నా ఓల్డ్ వీడియోస్ ఏదైనా షేర్ చేద్దాము అనేసి చూశాను. చాలా అంటే టెడ్డీవి హ్యాపీవి ఉన్నాయి, సో అవి అవి షేర్ చేస్తే మీకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు కదా. అందుకే నేను ఇంకా మళ్ళీ చూస్తూ ఉంటే లక్ష్మి, ఇంకా లక్ష్మి అంటే మీ అంత చాలా ఇష్టము, ఫ్యాన్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నాను. లక్ష్మి అంటే మీ అందరికి చాలా ఇష్టము. ఇంకా లక్ష్మి సీమంతం వీడియోస్ వచ్చాయి చూస్తూ ఉంటే, సో అప్పుడు నేను అంటే ఫస్ట్ సీమంతం బిట్టుగాడు ఉన్నాడు పొట్లో, సో అప్పుడు ఇంకా అప్పుడు నేనైతే బ్లాగ్స్ ఏం పెట్టలేదు, అందుకు మీకు తెలియదు ఎలా చేసాం లక్ష్మి సీమంతం అవన్నీ, అందుకని ఇంకా అది షేర్ చేసుకుందాము అనుకున్నాను. ఇంకా అడుగుతారే మళ్ళీ, నేను నాకు సీమంతం ఏం చేయలేదు, నేనేం నాకు టూ డెలివరీస్కి ఐ మీన్ టూ టైమ్స్ ప్రెగ్నెంట్ కదా, సో అప్పుడు టూ టైమ్స్ నాకు సీమంతం ఏం చేయలేదు, జరగలేదు. ఇంకా మోహనాకి చాలా గ్రాండ్గా చేశాము, కాకపోతే అప్పుడేమంటే జస్ట్ ఫొటోస్ అలా తీసుకున్నాము, వీడియోస్ అంతా ఏం తీసుకోలేదు. బట్ మోహనాకి మా ఫ్యామిలీలో మొత్తంలో మోహనాకి మాత్రం చాలా గ్రాండ్గా చేశాము సీమంతం, అంటే అప్పుడు రూబీ పొట్టలో ఉన్నప్పుడు. ఇంకా నెక్స్ట్ ఇంకా లక్ష్మి, లక్ష్మి సీమంతం ఎవరితో షేర్ చేయాలి అనిపించింది, అంటే విలేజ్ స్టైల్లో సింపుల్గా అలానే విలేజ్ స్టైల్ గ్రాండ్గా అనమాట. మీకు కూడా కొత్తగా ఉంటుంది, ఇంకా ఈ టైంలో ఇలాంటివి ఏం షేర్ చేయలేదు కదా, అందుకనేసి ఇంకా లక్ష్మీది సీమంతం ఎవరితో షేర్ చేయాలి అనిపించింది. అందుకే ఇంకా ఈ వీడియో అంతా లక్ష్మి సీమంతం ఉంటుంది. దీంట్లో ఏమంటే బిట్టుగాడు పుట్టి 2 ఇయర్స్ బ్యాక్ కదా, 2 ఇయర్స్ అయిపోయింది, సో అప్పుడు మేమందరం ఎలా ఉన్నాము, ఎంతెంత ఉన్నాము, ఐ మీన్ నేను టెడ్డీ హ్యాపీ రూబీ అను వీళ్ళందరూ ఎంతెంత పిల్లలు, సో అవన్నీ కనిపిస్తాయి, బాగుంటుంది ఇంకా ఫన్నీగా కూడా ఉంటుంది అనిపించి ఇంకా మీ అందరూ షేర్ చేస్తున్నాను. ఇంకొకటి, ఇంకా లాస్ట్ లాగ్లో నాకు బ్యాక్ పెయిన్ అని చెప్పాను, హెడ్ఏక్ చెప్పాను కదా, చాలామంది చాలా ట్రీట్మెంట్స్ ఇచ్చేసారు నాకు ఇన్స్టాలో, చాలామంది డాక్టర్స్ మెసేజ్ చేశారు, చేసి ఇలా ఉండాలి ఇలా ఎక్సర్సైజ్ చేయాలి, కొందరైతే హోమియోపతి మెడిసిన్స్ ప్రిఫర్ చేశారు, ఐ మీన్ రిఫర్ చేశారు అవి తీసుకోండి అనేసి, ఇంకా చాలామంది ఎక్సర్సైజెస్ చేయమని, ఇంకా చాలామంది మెడిసిన్స్ కూడా రాసిచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్, నిజంగా చాలా థ్యాంక్స్. చాలామంది ట్రీట్మెంట్ అంటే ఎలా ఉండాలి బ్యాక్ పెయిన్ రాకుండా, ఎలా జాగ్రత్త పడాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, సో ఇలాంటివన్నీ చెప్పారు. నేను హాస్పిటల్కి కూడా వెళ్ళిన అవసరం లేదేమో, అవన్నీ చూసి ఫాలో అయితే చాలు నాకు తగ్గిపోతుంది. సో దాంట్లో అన్నీ చూశాను, అన్నీ చేస్తున్నాను, ఎక్సర్సైజెస్ చేయమన్నారు, యోగా చేయమన్నారు, హోమియోపతి మెడిసిన్స్ అయితే బెస్ట్ అన్నారు. ఇంకా చాలామంది ఒక పేరు చెప్పకపోతే బాగుండదు అనేసి చెప్పడం లేదు, చాలా నేమ్స్ నాకు గుర్తుంటాయి, చాలామంది చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, అలానే ఫాలో అవుతాను. ఇంకా కామెంట్స్లో ఏమంటే అక్క నాకు కూడా బ్యాక్ పెయిన్ ఉంది, చాలా నేను కూడా సఫర్ అవుతున్నాను, నాకు తెలుసు ఆ పెయిన్, హెడ్ ఏక్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, మైగ్రేన్ ఉంటుంది మీకు, అవునండి నాకు మైగ్రేనే, మైగ్రేన్ ఎలా ఉంటుందో కూడా తెలుసు నాకు అనేసి చాలామంది చెప్పారు. సో నేను ఈ ట్రీట్మెంట్ తీసుకుంటాను కదా, నాకు ఎలా ఉంటుంది, నాకు తొందరగా తగ్గిపోతుందా, నేను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నాను, సో అవన్నీ నేను మీతో కంపల్సరీగా ఐ మీన్ ఒక వీడియో తీసి పెడతాను. తగ్గిపోయి ఫస్ట్ నాకు తగ్గిపోయేది, బెటర్గా ఉంది, కొంచెం పర్వాలేదు. మొన్నటికైతే ఇలా కూర్చొని కూడా మాట్లాడలేకపోయాను, జస్ట్ అట్లే పడుకొనే ఉన్నాను అనమాట, వల్ల కాలేదు. ఇప్పుడు ఓకే, కొంచెం బాగుంది, తర్వాత ఇంకా హెడేక్ కూడా ఏం లేదు, స్టీమ్ తీసుకుంటున్నాను, సో నార్మల్గా అంతా బాగానే ఉంది. ఒకవేళ నేను ఇంకా క్లియర్గా బాగా అయిపోతుంది కదా, అప్పుడు మీ అంతా షేర్ చేస్తాను నేను ఎలాంటివి యూజ్ చేస్తాను, ఎలా తగ్గించుకున్నాను బ్యాక్ పెయిన్, సో అంటే మీ అంత చాలామందికి యూజ్ అవుతుంది కదా, సో అలాంటి వాళ్ళకి అనమాట. ఇంకా టైం చేసేకండి, మనం అయితే బ్లాగ్లోకి వెళ్ళిపోతాం, అంటే బ్లాగ్ అంటే సీమంతం లక్ష్మి, మా లక్ష్మి సీమంతం బ్లాగ్. సో నా స్టార్టింగ్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ పాప ఎవరో తెలుసు, సో ఈ పాప ఎవరంటే హ్యాపీ. హ్యాపీ ఏం తిన్నావు?
ఆ టీవీ కళాశాలలో గుర్తుగాను. ఇంకా ఈ ప్లేస్ అంతా ఎక్కడ ఆశ అనుకుంటున్నారు కదా, ఇది వచ్చి లక్ష్మీ వాళ్ళ హౌస్లో ఒక కొత్త క్రియేట్ చేయాలి మా. ఎలా అంటే ఏదైనా వంట చేసుకుంటే కూడా ఆ స్మెల్ కూడా నీళ్ళు రావాలి, స్మెల్ ఎలా వస్తుంది. ఇప్పుడు నువ్వు కనిపిస్తున్నావు కదా, నువ్వు అనేది ఇప్పుడు బజ్జీలు కనిపించాయి, బజ్జీల స్మెల్ బజ్జీల టేస్ట్ కూడా కనిపించాడు. అప్పుడు మా మోహన చూసారా ఎంత ఫ్రీగా ఉందో, అప్పుడు మా ఆఫీస్ గారు లేడు. ఇంకా మళ్ళీ ఇదంతా ఏంటి అంటే ఇది వచ్చి మా హౌస్ అన్నమాట, చూపిస్తూ ఉంటాం కదా వ్లాగ్స్లో. సో ఆ హౌసే అప్పుడు ఇలా ఉండింది, అంటే ఆ పందిరిలాగా అవంతా ఏమీ లేదు, ఇలా ఉండింది. ఇంకా ఇక్కడ బ్లాక్ కార్ చూసారా, స్కోడా కార్. అప్పుడు మాకు బలినో లేదు, స్కోడా కార్ ఉండింది. ఇంకా వీళ్ళందరూ ఎక్కడికి బయలుదేరారంటే ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తున్నారంట, పార్లర్కి ఐస్ క్రీమ్ తీసుకొని తినేసి రావాలంట. పిల్లలందరూ తీసుకొని వెళ్తున్నారు, మళ్ళీ దానికి వాటర్ బాటిల్ కూడా కావాలంట. ఇటువంటి అందరు ఇక్కడ అను ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి రారే. ఇంకా ఈ పిల్లలందరూ చూస్తున్నారా, టెడ్డీ చూసారా ఎంత చిన్నగా ఉందో. ఇంకా పక్కన ఎవరో అనుకుంటున్నారు కదా, రూబీ అది ఎల్లో టీషర్ట్. ఇంకా అను చూసారా ఎంత చిన్నదిగా ఉందో, హ్యాపీని ఎత్తుకొని ఉంది, హ్యాపీ కూడా చాలా చిన్నదిగా ఉంది. ఇంకా ఖుషి ఉజ్వల్ అని చెప్తా ఉంటాను కదా, ఇంకొక మరిది పిల్ల వీళ్ళు. సో వాళ్ళు ఇంకా సాగర్ గారు చూసారా ఎంత అమాయకుడుగా ఎంత చిన్నగా ఉన్నాడో. అప్పుడు పిల్లలందరూ చూసారా ఎంత హ్యాపీగా ఉన్నారో, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారు వస్తారు, మాస్కులు అనేసి అవంతా ఏమీ లేదు, ఎంత బాగున్నారో కదా. మళ్ళీ ఆ డేస్ అన్నీ ఎప్పుడు వస్తాయో. లైట్స్ వెలగడం లేదు, ఫ్రెష్ ఏమైనా గట్టిగా వాడండి. నీకు కూడా ఇట్లా షూ కొనిమంటాను నన్ను ఆశ వచ్చి ఇమీడియట్గా బుక్ చేస్తాను. వాడికి లేవాలంటే నీ కమ్మలు ఉన్నాయి బుజ్జు. గుర్తుందా మీకు నా రీసెంట్ బ్లాగ్స్లో చెప్పాను, టెడ్డీకి చిన్నప్పటి నుండి అలాంటి షూ కావాలనేసి పాపం అప్పుడు లేవు తన సైజ్ అనేసి చెప్తా ఉండేదాన్ని కదా, ఎక్కువ కాస్ట్ కూడా. బట్ ఆ కోరిక ఇప్పుడు తీర్చేశాను. ఇద్దరు కంటే ఇంతకు వీళ్ళు ఎక్కడికి రెడీ అయ్యారంటే లక్ష్మి వాళ్ళ ఇంటికి, లక్ష్మి సీమంతం అని చెప్పాను కదా. సో అక్కడికే బాబా మా ఇద్దరికి ఫోటో తీ బాబా మోహనాకి. సో ఫైనల్లీ లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చేసాము. లక్ష్మిని ఇంకా మేము అక్కడికి వెళ్ళి ఇంకా ఇలా రెడీ చేసాము. ఇంకా అప్పుడేమంటే నేను వ్లాగ్స్ ఏం తీయట్లేదు కాబట్టి ప్రతి ఒక్కటి షూట్ చేయలేదు, నాకు ఏది ఇంపార్టెంట్ మెమొరీ లాగా ఉండాలి అనుకున్నది మాత్రమే షూట్ చేసుకున్నాను. మేము లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళాము, దాని తర్వాత శారీ కట్టాము, పూల జడ అల్లి వేసాము, దాని తర్వాత ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అవన్నీ తెచ్చాము. తెచ్చి అవన్నీ ఇలా ప్లేట్స్లో సర్ది పెట్టేసుకున్నాము. సో అవంతా అయిపోయిన తర్వాత అనమాట ఇక్కడ నుండి అక్కడ అసలు ఫార్మాలిటీస్ ఏం చేయాలి ఎలా చేయాలి ఏమి తెలియదు నాకు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటే ఇంకా చేస్తూ ఉన్నాను. చూడండి మీరు కూడా ఇంకా అసలే విలేజ్ కదా, అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. కొంచెం తేడా వచ్చినా అడగడము మాట మాట రావడం ఇలాంటివన్నీ కామన్ కదా విలేజ్ సైడ్. సో జాగ్రత్తగా చేసుకోవాలి. ఇంకా మోహన మీకు తెలిసిందే, ఇంకా ఈ అమ్మాయి ఉంది కదా క్రీమ్ కలర్ శారీ కట్టుకుంటాను, ఉషా నా తోడి కోడలు తను కూడా, కాకపోతే ఇంకొక అత్త కోడలు అనమాట. ఇంకా వంశీ సాగర్ అను వాళ్ళ మమ్మీ ఇందాక వరకు ఉండింది కదా, మళ్ళీ కనిపిస్తుంది చూపిస్తాను. ఇంకా లక్ష్మి బ్యాక్ సైడ్ వస్తూ ఉన్నారు కదా, ఆమె వచ్చేసి లక్ష్మి వల్ల పిన్నమ్మ, అంటే వేణు వల్ల అక్క అన్నమాట. ఇంకా మాతో పాటు ఒక ఆమె ఉన్నారు కదా, ఆమె వచ్చి లక్ష్మి వల్ల చిన్నత్తయ్య. సో వాళ్ళింటి పక్కనే ఉంటారు, సో వాళ్ళందరూ రిలేటివ్స్. ఇంకా ఈ గ్రీన్ శారీ ఆంటీ వచ్చి తెలుసు కదా హారిక అబ్బు వల్ల మమ్మీ.
మోహన్ నా వెనకాల ఉన్నారు కదా ఆంటీ వచ్చి జయమ్మ ఆంటీ, మా ఆంటీ వాళ్ళ ఫ్రెండ్, మీకు గుర్తే ఉంటుంది నా వ్లాగ్స్ లో చెప్తా ఉంటాను కదా. ఇంకా మా ఫ్యామిలీలో ఎలాంటి ఫంక్షన్స్ వచ్చినా ఏమొచ్చినా కానీ సో వీళ్ళందరూ ఉంటారన్నమాట. ఆశక పెట్టి పెట్టి ఆశక ఒకసారి మెయిన్గా జయమ్మ ఆంటీ ఉంటారు. సో ప్రతి ఒక్కటి జయమ్మ ఆంటీయే చేస్తారు. మా అత్తయ్య ఫ్రెండ్ అన్నాను కదా, సో ఆంటీయే ఇప్పుడే వస్తున్నారు చూసారా ఆంటీ. సో ఎలాంటి ఫంక్షన్ అయినా ఏదైనా కానీ ఆంటీ చూసేసుకుంటారు. సో మాకు అందరికీ అంత టెన్షన్ ఉండదు, అందుకే మేము జయమ్మ ఆంటీని బ్లైండ్గా నమ్మేస్తాము. ఆంటీ ఏం చెప్తే అదే అనమాట మెయిన్గా మా ఇంట్లో. దెన్ ఇక్కడేమంటే ఆ ప్లేట్ ఇచ్చాను కదా అది ఇటు సైడ్ నుండి తిరిగి ఇవ్వాలంట, అటు సైడ్ నుండి ఇచ్చానంట. సో మళ్ళీ ఇటు తిప్పి ఇంకొక సైడ్ ఇచ్చారు. ఇంకా ఊర్లో చాలా మందిని పిలుస్తారు కదా, సో వాళ్ళందరూ నలుగు పెడతా ఉన్నారు. ఇంకా అలాగే ఫస్ట్ నేను నలుగు పెట్టేశాను, దాని తర్వాత ఊర్లో వాళ్ళందరూ వచ్చారు కదా, సో వాళ్ళందరి దగ్గర పెట్టించేశారు. దాని తర్వాత ఇంకా కృష్ణమేనా ఆంటీ, వంశీ, ఉషా, మోహన వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, సో వాళ్ళందరి దగ్గర ఇప్పుడు నలుగు పెట్టిస్తున్నారు. మా లక్ష్మి పొట్ట అసలు ఏమంత కనిపించలేదు కదా, చాలా సన్నగా ఉంది. అందరూ అప్పటి నుండే అనుకుంటా ఉండేవాళ్ళు అనమాట, మెయిన్గా విలేజ్ కాబట్టి వాళ్ళకి చాలా తెలిసిపోతూ ఉంటాయి కదా ముందుగానే, పాప పుట్టేస్తుందో బాబు పుట్టేస్తాడో మనల్ని చూసి చెప్పేస్తారు వాళ్ళు. ఇంకా అప్పుడు అందరం అనుకుంటా ఉండేవాళ్ళం అనమాట లక్ష్మికి బాబే పుడతాడు ఎందుకంటే పొట్టే కనిపించడం లేదు, సన్నగా ఉంది, అసలు ఫేస్లో కళ కూడా లేదు అంతగా, అలా అనేసి అనుకుంటా ఉండేవాళ్ళు. అది కాక నాకు టెడ్డీ హ్యాపీ, మోహనాకి రూబీ పుట్టింది. ఇంకా ఇంట్లో ఏమంటే మా ముగ్గురికి చికాల్ మా ఇద్దరికి ఆడపిల్లలు పుట్టారు. సో లక్ష్మికి బాబు పుడతాడు అనేసి అనుకునే వాళ్ళము. సో అట్లాగే బాబే బిట్టుగాడు పుట్టాడు. పాపం లక్ష్మి అయితే నాకు హ్యాపీ ప్లేస్లో బాబు పుట్టాలనేసి ఎన్ని దేవుళ్ళకి మొక్కుకుందో, అసలు వదిన ఈసారి నీకు బాబే పుడతాడు వదిన, అన్నలాగే పుడతాడు వదిన, నువ్వు అనుకున్నట్టు చూడు వదిన నేను చెప్పాను అంటా ఉండేది. ఎవరైనా పర్వాలేదులే లక్ష్మి బాబు పుడితే హ్యాపీ అంటే అనుకున్నది జరిగింది అనుకోవచ్చు, పాప పుట్టినా ప్రాబ్లం లేదులే అప్పుడు మనకి గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి ఇంకా అనేసి అనేదాన్ని. ఇంకా ఇక్కడ మీకు మా అత్తయ్య కనిపించలేదు కదా, ఉంటారు ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడు. అలా ఉన్నప్పుడు ఏమంటే మా అత్తయ్య కొంచెం దూరంగా ఉంటారు, అది ఎందుకో తెలియదు. ఓన్లీ ఫంక్షన్సే కాదు, ఇంట్లో ఏది జరిగినా బర్త్డే పార్టీస్ జరిగినా అన్నిటికీ కొంచెం దూరంగా అలా కూర్చొని ఉంటారు. ఆంటీకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా వచ్చేసారంటే ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటా అలా ఉండిపోతారనమాట. ఇంకా మేమందరం ఉన్నాం కదా చూసుకోవడానికి, సో ఆంటీకి టెన్షన్ ఉండదు. ఇంకా ఇలా శ్రీమంతం చేసుకున్నప్పుడు మనందరం హ్యాపీగా చేసేస్తూ ఉంటాము, అన్నీ పెట్టేస్తూ ఉంటాం. బట్ అక్కడ చైర్లో కూర్చొని ఉంచుడని పాపం లక్ష్మి, తనకి మాత్రం జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది నాకు తెలిసి. చాలా టైర్డ్ అయిపోతాం కదా, అది అసలు బాబా శారీ కట్టుకొని జడ వేసుకొని పొట్టలో బేబీని పెట్టుకొని చాలా కష్టంగా ఉంటుంది. ఇంతసేపు మా లక్ష్మి ఫేస్ నవ్వు చూడలేదు, మా వేణు వచ్చి అక్షంతలు వేయగానే నవ్వు వచ్చేసింది. ఇక్కడ చూసారా మా అత్తయ్య బ్లెస్ చేసి వెళ్తున్నారు. ఇంకా అక్కడ ఒక అంకుల్ నుంచి ఉన్నారు కదా, ఆయన వచ్చేసి లక్ష్మి వాళ్ళ బాబాయ్, సో పిన్నమ్మ అని చెప్పాను కదా వాళ్ళ హస్బెండ్ అన్నమాట. అసలు ఇది ఫ్లాష్ కూడా. ఇంకా ఈ ఆంటీ ఎవరో మీ అందరూ తెలుసు కదా, లక్ష్మి వాళ్ళ అత్తయ్య. పాపం చాలా మంచివారు, అసలు ఎంత మంచిది అంటే లక్ష్మిని కూతురులాగానే చూసుకుంటారు. అసలు ఇంకా ఫస్ట్లో అయితే అసలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మెయిన్గా ఒక్క పని కూడా చేయనివ్వలేదు, అంత బాగా చూసుకునేవాళ్ళు. చెప్పాలంటే వాళ్ళ ఊళ్ళో అందరూ జలస్ అయిపోయారు అన్నమాట లక్ష్మిని చూసి.
అంతెందుకండి, మేము కూడా అసలు లక్ష్మి ఎంత లక్కీ లక్ష్మి నువ్వు అని చెప్పుకుంటా ఉండేవాళ్ళము. ఇక్కడ చూసారా నా టెడ్డీ ఎంత చిన్నదిగా ఉందో, ఇప్పుడేమో ఎంత పెద్దదిగా అయిపోయింది. రూబీ రూబీ చూస్తున్నారా ఎలా ఉందో, వీళ్ళు చిన్న చిన్నగా ఉన్నప్పుడు భలే ఉన్నారు కదా. ఈ కరోనా రాకపోతే ఎన్ని ఉండుంటాయో ఫార్మాలిటీస్, లక్ష్మణ్ ఇంటికి వెళ్ళడం, మిల్కీ పుట్టింది, పురుడు అనేసి, ఇంకా బర్త్డేస్ అనేసి ఏమంటారు, ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా, బోర్ల పడితే సంథింగ్ అనేసి. అంటే విలేజ్ అటు సైడ్ లక్ష్మి వాళ్ళ సైడ్ చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి, మెయిన్గా మా సైడ్ కంటే. సో ప్రతి ఒక్క దానికి వెళ్ళాల్సి వచ్చేదన్నమాట. అక్కడ చాలా బాండెడ్ చాలా చాలా ఫంక్షన్స్ జరుగుతుంటాయి, బట్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి కరోనా వల్ల. అసలు ఏందో ఉన్నామా, ఫోన్ చేసుకున్నామా, మాట్లాడామా అన్నట్టుగా అయిపోయింది. ఇంకా ఇక్కడ ఎల్లో షర్ట్ వేసుకోన్నారు కదా, అతని పేరు మోహన్, నా కుమార్తె అవుతాడు. అది ఉషా ఉంది కదా, వాళ్ళ హస్బెండ్ అనమాట. మా చిన్నత్త కొడుకు, కోడలు, ఇంకా వాళ్ళ పిల్లలు ఉజ్వల్, ఖుషి అంటుంటారు కదా వాళ్ళిద్దరు. ఇంకా నలుగు పెట్టడం అంతా అయిపోయిన తర్వాత డిష్ చేస్తారు కదా, సో అదే ఇక్కడ ఈ అవ చేస్తా ఉంది. చెప్పండి. చెప్ప లేదు రెడ్డి, మళ్ళీ చెప్తాలే. పెద్దవాళ్ళు చేయాలి వాళ్ళు. ఇంకా చిన్నపిల్లలందరూ వచ్చారు కదా, వాళ్ళు కూడా నలుగు పెట్టాలంట, వాళ్ళు కూడా లక్ష్మి వచ్చి అబ్బా నాన్న అవన్నీ ఇవ్వాలంట. సో ఆ కోరికలు చూసారా ఇంత లేరు. హ్యాపీ చూసారా ఇంట్లో లోపల ఉంది, నేను కనిపించలేదు హ్యాపీ అనుకుంటున్నాను, అక్కడ ఏదో చేస్తూ ఉంది లోపల ఉంది రూమ్లో. అద్దుకోండి, కనిపించిందా, తిరుగుతూ ఉంది. ఇంకా ఇలా ఫంక్షన్ అంతా జరుగుతూ ఉంటే మధ్యలో పిల్లలకి ఆకలి ఒకటి, ఆకలి అంటే కొంచెం నలుగు ఇలాంటివి కొంచెం లేట్ అవుతాయి కదా, సో వీళ్ళకి ఆకలి స్టార్ట్ అయిపోయింది. ఆకలి అంట అందరికి. ఇంతకు మీకు ఢిల్లీ కనిపించలేదు కదా, ఢిల్లీ కూడా అక్కడే ఉన్నాడు, బట్ ఎక్కడ ఉన్నాడో తెలీదు, లాస్ట్లో కనిపిస్తాడు, చూస్తూ ఉండండి. తర్వాత నేను ఢిల్లీకే చెప్తాను వీడియో షూట్ చేయమనేసి, చేస్తాడు. పిల్లల్ని చూసుకోవడంలో, ఇంకా ఇలా వీడియో తీయడంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట, ఇలా బయట వచ్చినప్పుడు అంతా ఢిల్లీ. ఇంకా ఇక్కడ మా అత్తయ్య చూసారా, ఇక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు అన్ని. ఇంకా ఈ అమ్మాయి వంశీ అంటే సాగర్ వాళ్ళ మమ్మీ. సో ఇంకా డిన్నర్ టైం. ఇంకా ఆ రోజు అసలు ఫుల్ నాన్ వెజ్ అనమాట, మటన్ చికెన్ అన్నీ చేశారు. బట్ నేనేమంటే ఆ రోజు థర్స్డేనో సాటర్డే కాదులేండి, థర్స్డేనే ఉంటుంది, ఇంకా నేనేం పెట్టుకోలేదు ఆ రోజు, నాన్ వెజ్ తిన్నాను కాబట్టి జస్ట్ ఇంకా అన్నం రసం వడలు అవి తిన్నాను. ఇంకా వీళ్ళందరూ నాన్ వెజ్ నార్మల్గా వేసుకొని తింటున్నారు. ఇంకా లక్ష్మి అయితే ఏంటి వదిన, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు అంతా నాన్ వెజ్ తినో వదిన అంటా ఉండింది. అదో నిజమే అండి, అదేదో తెలియదు. లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా, సాటర్డేస్ అయినా వెళ్తాను, థర్స్డేస్ అయినా వెళ్తాను, అదేదో ట్యూస్డేసే వెళ్తాను, అదెందుకో తెలియదు. పాపం లక్ష్మి ఫీల్ అవుతానే ఉంటుంది ఎప్పుడు. ఇంకా ఈ వీడియో తీసేది మా ఢిల్లీ. మా ఉషా చూసారా ఎంత ఫీల్ అయిపోతుందో, ఢిల్లీ ఉషాకే వీడియో తీస్తున్నాడ, దిష్టి తగిలేస్తుందట ఉషాకి. అబ్బబ్బబ్బా, ఇలా ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే ఎంత బాగుంటుందో కదా. ఇప్పుడు ఎక్కడ లేని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయిపోయాయి కరోనా వల్ల. పర్టికులర్గా 20 మెంబర్స్ ఉండాలి, 50 మెంబర్స్ ఉండాలి, దానికంటే ఎక్కువ ఉండకూడదు. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి, మ్యారేజెస్ చేసుకోవాలన్నా, ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలంటే ఒకరిని పిలిచి ఒకళ్ళు పిలవకపోతే బాగుండదు. ఈ కరోనా టైంలో చేసుకోకపోవడమే మంచిదనేసి చాలామంది చేసుకోవట్లేదు. అలా అనేసి చేసుకోకుండా కూడా ఉండలేకపోతున్నారు కదా చాలామంది, చేసేసుకుంటున్నారు. కానీ నాకేమంటే కరోనా టైం కాకుండా మళ్ళీ ఎప్పటికైనా వెళ్ళిపోతుంది కదా కరోనా, నెక్స్ట్ ఇయర్ అలా ఏదైనా ఫంక్షన్స్ అయినా మ్యారేజెస్ మెయిన్గా అలా పెట్టుకుంటే బాగుంటుంది. అందరు బ్లెస్సింగ్స్లో మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎవరు లేకుండా చేసేసుకోవడం అనుకుంటుంటారరు ఈ కరోనాలో మెయిన్గా. కానీ ఎలా రాసుంటే ఎలా జరుగుతుంది కాదన్నాను, బట్ అలా కాకుండా అందరు బ్లెస్సింగ్స్లో జరిగితే బాగుంటుంది కదా.
ఈ వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే విన్నారా, నాకు అప్పుడు కూడా నడుము నొప్పి ఉండింది, కాకపోతే కొంచెం బెటర్గా అనిపించేస్తుంది. అంటే అప్పుడే కదా నాకు ఫీడింగ్ అనమాట, అప్పుడు నేను యాపీకి అప్పుడు కూడా ఫీడింగ్ అందుకే అనుకుంటాను నాకు నడుము నొప్పి. ఎప్పుడు ఫీడింగ్ స్టాప్ చేసాను దాని తర్వాత నాకు బ్యాక్ పెయిన్ అంతా ఏం లేదు, నార్మల్గా ఉన్నాను. మళ్ళీ అప్పుడప్పుడు వచ్చేది ఎప్పుడైనా స్ట్రెయిన్ అవుతాను కదా కొద్దిగా ఏదైనా వర్క్ చేసినప్పుడు. సో అలాంటిది మళ్ళీ చాలా సివియర్గా మళ్ళీ వచ్చేసింది. లక్ష్మి ఆంటీ పిలుస్తాను రా, ఇక్కడ కూర్చోలేకపో చల్లగా ఫ్యాన్ కింద. అదేమిరా, ఇది ఓల్డ్ వీడియో కదా అంత క్లియర్గా లేదు మీకు. ఇంకా అది కాక అనుకో ఎవరికో ఇచ్చాను పిల్లలకి వీడియో తీయమనేసి, సో అంత ఫాస్ట్గా తీసేస్తున్నారు. ఏదైనా ఇలా ఫంక్షన్స్ అప్పుడు ఇంతమంది ఉంటారు కదా, వీళ్ళలో ఎవరైనా ఒక్కరు మిస్ అయినా అరే అప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు రాలేదే, వాళ్ళు ఉంటే బాగుండేది అలానే చాలాసేపు అనుకుంటాము. ఎవరు మిస్ అవ్వకూడదనే అనుకుంటాము మేము ఏ ఫంక్షన్స్ జరిగినా. సో వీళ్ళందరూ మాత్రం డెఫినెట్గా ఉంటారనమాట అన్నిటికీ. సో ఫంక్షన్ అంతా అయిపోయింది, ఇంకొంతసేపట్లో బయలుదేరడమే. కొంతసేపు ఇంకా ఈ బయలుదేరే టైం వస్తుంది కదా, అప్పుడు మాత్రం చాలా బాధేస్తుంది. మెయిన్గా లక్ష్మిని వదిలేసి వెళ్ళాలంటే భలే బాధేస్తుంది. యాక్చువల్గా లక్ష్మిని ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోవచ్చు, బట్ ఆ టైం ఏమంటే అప్పుడు వద్దనుకున్నారు, ఎందుకో తెలియదు, గుర్తులేదు. సో లక్ష్మిని తీసుకెళ్లకుండానే అక్కడే పెట్టేసి వెళ్తున్నాము. సో మళ్ళీ ఏమో ప్లాన్ చేసుకున్నాము మళ్ళీ వచ్చి తీసుకెళ్ళాలి అనేసి. లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఏమంటే జామకాయ చెట్టు ఉంటుంది. ఆ జామకాయలు ఎంత బాగుంటాయో అసలు, లోపలంతా పింకిష్ కలర్లో ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. యాక్చువల్గా అలాంటి జామకాయల్లో అంత స్వీట్గా ఉండదు, ఎక్కువ సీడ్స్ ఉంటాయి కదా, బట్ అలా కాదు, చాలా బాగుంటుంది అనమాట. ఇంకెప్పుడు వెళ్ళినా అవే తెచ్చుకుంటూ ఉంటాము. హ్యాపీ చిన్నప్పుడైతే వేణు దగ్గరికి అసలు వెళ్ళేదే కాదు పాపం. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మా లక్ష్మి సీమంతం వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.